హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు అయితే వీడియో థంబ్నెయిల్ లో చూసే ఉంటారు కదా, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది. దీనికి కారణం వచ్చేసి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇదంతా అయితే జరిగిందండి. సో 8 మంత్స్ జర్నీ అనమాట. ఈ 8 మంత్స్ నా యూట్యూబ్ జర్నీలో చాలా మంచి ఫ్రెండ్స్ కూడా నాకు కనెక్ట్ అయ్యారు. యూట్యూబ్కి వచ్చాక చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా బాగా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు క్లారిఫై చేయడం కానీ రెస్పాండ్ అవ్వడం కానీ, ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం అని నాకు వైటీకి వచ్చాక తెలిసింది. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను చాలా మంది. ఇంకా ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. నేనైతే వస్తారు, మన పని మనం చేసుకుందాం, డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి అని అదొక్కటే మైండ్ లో పెట్టుకున్నాను. ఇంకా సబ్స్ వాచ్ టైం దీని గురించి అయితే ఇంకా ఆలోచించడం మానేశాను. ఫస్ట్ స్టార్టింగ్ 1 ఆర్ 2 మంత్స్ సబ్స్ ఎలా వస్తారు, వాచ్ అసలు ఎలా వస్తుంది ఏంటి అని 1K అయ్యాక కొంచెం నమ్మకం కలిగింది. వాచ్ టైం కూడా 2000 అలా వచ్చినప్పుడు ఇంకా పర్లేదు, మనకి డైలీ గ్రోత్ అవుతుంది అనేసి ఇంకా దాని గురించి ఆలోచించడం మానేసి కాన్సన్ట్రేషన్ అంతా వీడియోస్ మీదే, డైలీ వీడియో పెట్టాలి అంతే, నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నది తర్వాత ఇలా పెట్టుకుంటూ వచ్చాను. సో కొత్త వాళ్ళకి చెప్పేది కూడా అస్సలు డిసప్పాయింట్ అనేది ఎక్కడా రానివ్వద్దండి. నెగిటివ్ థింకింగ్ రానివ్వద్దు, నెగిటివ్ వైబ్రేషన్ రానివ్వద్దు. పాజిటివ్ గా ఆలోచించండి, పాజిటివ్ వేలో వెళ్ళండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అండ్ వీడియోస్ కంటిన్యూషన్ గా పెట్టడానికి ట్రై చేయండి, దట్టు లైవ్లు కూడా చేయండి. ఓన్లీ లైవ్ల మీదే బేస్ ఆన్ అయి ఉండద్దండి, లైవ్ చేస్తూ వీడియోస్ చేయడానికైతే ట్రై చేయండి. సో నేనైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటే మీకు షేర్ చేస్తున్నాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నే మీతో షేర్ చేస్తున్నాను కదా. నేను లైవ్ చేశాను, లైవ్లు చేసేదాన్ని, వీడియోస్ చేసేదాన్ని, బట్ కాన్సన్ట్రేషన్ లైవ్స్ మీద ఎక్కువ పెట్టేదాన్ని కాదు, వీడియోస్ మీదే పెట్టేదాన్ని అనమాట. ఎందుకంటే మనం లైవ్ అనేది జస్ట్ వాచ్ టైం కోసమే మనం చేస్తాం కదా, వీడియో ఏంటంటే మన ఛానల్ గ్రోత్ కోసం మనం మెయిన్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను చాలా మందికి కూడా చెప్తూ ఉంటాను, వీడియోసే చేద్దాం మనం, వీడియోసే చేయాలని. సో ఫైనల్ గా కష్టపడ్డందుకు 8 మంత్స్ కి ఫలితం అయితే దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఇంకా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలా పూజ కా రోజు